21 నుండి 40 వరకు గల సంఖ్యల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు. హలో పిల్లలు, క్రితం వీడియోలో మనం 21 నుండి 40 వరకు గల సంఖ్యల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. ఈ వీడియోలో 21 నుండి 40 వరకు గల సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఈరోజు చాలా మంది అతిథులు చోటు ఇంటికి వస్తున్నారు. భోజన ఏర్పాట్లు హడావిడిగా జరుగుతున్నాయి. పేపర్ పళ్ళాలు చెంచాలు తీసుకురావడానికి చోటు తల్లి చోటుని మార్కెట్కు పంపింది. అమ్మా తీసుకో, నేను పళ్ళాలు మరియు చెంచాలు తీసుకొచ్చాను. చోటు, నువ్వు ఎన్ని పళ్ళాలు తెచ్చావు? అమ్మా, ఈ ప్యాకెట్ మీద 10 పళ్ళాలు అని రాసుంది. అంటే 10 పళ్ళాల 4 సమూహాలు మరియు వాటితో పాటు 10 పళ్ళాల మరొక సమూహం. అది కాదు, నువ్వు తప్పుగా చదువుతున్నావు. ఇక్కడ 40 పళ్ళాలు అంటే 10 పళ్ళాలు 4 సమూహాలు ఉన్నాయని రాశారు. కానీ అమ్మా, ఇక్కడ ఇది 0 అని కూడా రాశారు. అదేమవుతుంది? చోటు, ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 ఉంది. దీని అర్థం ఒకటి కూడా తెరిచి ఉన్న పళ్ళెం లేదని మరియు పదుల స్థానంలో 4 రాయబడి ఉంది. దీని అర్థం 10 పళ్ళాలు 4 సమూహాలు అనగా 40 పళ్ళాలు. ఈ ప్యాకెట్లో మొత్తం 40 పళ్ళాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. సాయంత్రమైంది మరియు చోటు ఇంటికి అతిథులు వస్తున్నారు. చోటు మరియు ఆర్తి అతిథులకు ఆహారం పెడుతున్నారు. చోటు, నువ్వు కొని తెచ్చిన చెంచాలు ఎక్కడ పెట్టావు? నేను తెచ్చిన చెంచాలు వంటింట్లో పెట్టాను. పద, నేను నీకు చూపిస్తాను. చోటు, ఇవి ఎన్ని చెంచాలు? నేను దుకాణం నుండి 10 స్పూన్లు గల 30 కట్టలు తెచ్చాను. కానీ 30 కట్టలంటే చాలా ఉండాలి. మరి ఈ చెంచాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రా, మనం మళ్ళీ లెక్కిద్దాం. సరే పద, వీటిని లెక్క పెడదాం. చోటు, వీటిని లెక్కించడానికి 15 కట్టలుగా విభజిద్దాము. అందువల్ల లెక్కించడం సులభంగా అవుతుంది. అవును, బాగా చెప్పారు. నేను కూడా అదే చేస్తాను. 10 పదలు, 10 పదలు, మరో 10 పదలు. కాబట్టి ఇది మొత్తం 30 పదలు. అరే చోటు, నువ్వు తప్పు లెక్క పెడుతున్నావు. ఒక 10 కట్ట అంటే 10 అని. పిల్లలు, చోటు 30 పదల చెంచాలు కొన్నాడని మీరు అనుకుంటున్నారా? రండి చూద్దాం. చోటు, ఇవి కేవలం 30 చెంచాలు. 30లో 3 పదులు ఉంటాయి. 30 అంటే 30 పదులని కాదు, 30 ఒకట్లు. 30 పదుల చెంచాలు అంటే చాలా ఎక్కువైపోతాయి. సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పింది నిజమే ఆర్తి. పద, అతిథుల కోసం చెంచాలు తీసుకెళ్తాం. అయితే పిల్లలు, ఈరోజు ఇంతవరకు చాలు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం, ఏదైనా సంఖ్య చివరిలో 0 ఉంటే దానర్థం 10 కాదు. 3 పదులు అంటే 30 ఒకట్లు అన్నమాట, 30 పదులు కాదు. మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ మిత్రులారా.